చిన్నప్పటి నాకు విమానం అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఎన్నో పేపర్ ఏరోప్లేన్లతో ఆడుకుని ఉంటారు కదూ, నేను ఇప్పుడు నిజమైన విమానాశ్రయానికి తీసుకెళ్లబోతున్నాను. విమానాశ్రయం. విమానాశ్రయం అంటే విమానాలొచ్చి దిగడానికి ఎగరడానికి ఏర్పరిచిన స్థలం. విమానం. విమానం ఆకాశంలో చాలా వేగంగా ఎగిరి వెళ్లగల వాహనం. జెట్ ఇంజన్ లేదా ప్రొపెల్లర్ల సహాయంతో అది ఎగురుతుంది. కట్టుబాటు గది. విమానాశ్రయంలో ఉన్న కట్టుబాటు గది విమాన రాకపోకలను కంట్రోల్ చేస్తుంది. విమానాలు దిగేటప్పుడు, బయలుదేరేటప్పుడు విమానం నడిపేవారికి కావలసిన ఆజ్ఞలు విధిస్తుంది. విమానాశ్రయ బస్. విమానాశ్రయ బస్ విమానాశ్రయంలోనే రాకపోకల కోసం ఉపయోగించబడుతుంది. వెళ్లే ప్రయాణికులను విమానం దాకా తీసుకెళ్లడానికి, దిగే ప్రయాణికులను విమానం నుంచి తీసుకురావడానికి ఉపయోగించబడుతుంది. విండ్సాక్. విమానం నడిపేవారు విమాన రాకపోకలు కంట్రోలింగ్ ఆఫీసర్లు గాలి దిశ తెలుసుకోవడానికి వీలుగా విమానాశ్రయంలో విండ్సాక్ ఏర్పాటు చేసుంటుంది. వెళ్లేదారి. వెళ్లేదారి అనేది అడ్డంకులు ఏమీ లేకుండా బాగా నున్నగా పొడవుగా ఉంటుంది. విమానాలు వచ్చి దిగడానికి ఎగరడానికి ఈ దారి ఉపయోగించబడుతుంది. విమానం నడిపేవారు విమానాన్ని నడిపేందుకు అర్హత కలిగిన వారనే పైలట్ అని అందరూ అంటారు. విమాన పనుల అమ్మాయి. విమాన పనుల అమ్మాయిలు విమాన పనివాళ్ల బృందానికి చెందినవారవుతారు. వీళ్లు ప్రయాణికులు ఆహారం పలకరింపుల్లో సహాయంగా ఉంటారు. హెలికాప్టర్. ఆకాశంలో పెద్దగా పైకి ఎగరని చిన్న వాహనమే హెలికాప్టర్. దానిమీదున్న ఫ్యాన్ తిరగడం వలన అది పైకి ఎగురగలుగుతోంది. కిందికి వచ్చి దిగడానికి, పైకి వెళ్లడానికి హెలికాప్టర్కి ఒక దారి అనేది అక్కర్లేదు. ఎస్కలేటర్. ఎస్కలేటర్ అంటే కరెంటుతో పైకి కిందికి జరిగే మెట్లు. త్వరగా చీటికి మాటికి వెళ్లడానికి తేలిగ్గానూ, ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగంగానూ ఉంటుంది. అరైవల్ బోర్డ్. విమానాలు ఏ టైంలో విమానాశ్రయానికి వచ్చి చేరుతాయో తెలియజేసే పలకని అరైవల్ బోర్డ్ అని అంటారు. డిపార్చర్ బోర్డ్. విమానాలు ఏ టైంలో విమానాశ్రయం నుంచి బయలుదేరుతాయన్న వివరాలను తెలిపే పలకని డిపార్చర్ బోర్డ్ అని అంటారు. విమానాలలాగే నాకు సముద్రం అన్నా ఇష్టం. మీరక్కడికి వెళ్లారంటే చాలా సంతోషిస్తారు. రండి, మనం సముద్ర ప్రయాణం చేద్దాం. పడవ ప్రయాణం. ఒక నదినో ఏరునో పడవ ద్వారా దాటి వెళ్లడమే పడవ ప్రయాణం అని అంటారు. పడవ ప్రయాణం సహజంగా సరదాగానే చేస్తుంటారు.
ఓడ సముద్రంలో చాలా దూరం సరుకులు గాని ప్రయాణికులు గాని ఎక్కి వెళ్ళే ముఖ్యమైన రాకపోకల సాధనమే ఈ ఓడ. లైఫ్ బోట్ ఏదైనా ఆపద ఏర్పడుతుందంటే ఓడలో నుంచి ప్రయాణికులను పనిచేసే వాళ్లను తప్పించడానికి లైఫ్ బోట్ ని ఓడలోనే తీసుకుని వెళ్తారు. సరుకు ఓడ ఎన్నెన్నో దేశాల నుంచి సరుకులను ఎక్కించుటకు ఎన్నెన్నో దేశాలకు సరుకులను తీసుకెళ్లి చేర్చుటకు సరుకు ఓడలు ఉపయోగించబడతాయి. స్టీరింగ్ వీల్ స్టీరింగ్ వీల్ అంటే గుండ్రంగా ఇనుముతో చేయబడ్డ చక్రం. ఓడలో కెప్టెన్ దీన్ని ఉపయోగిస్తాడు. ఓడ వెళ్లే దిక్కుని ఇది సూచిస్తుంది. కెప్టెన్ కెప్టెన్ అంటే ఓడకి నాయకుడు, ఓడని కంట్రోలింగ్ చేసే వ్యక్తి. కదలికలను ముఖ్యంగా ఓడ వెళ్లవలసిన దిక్కువైపు మళ్లించగల అధికారం అతనికి ఉంది. దీపస్తంభం సముద్రంలో వెళ్లే ఓడలకు దిక్కు తెలియజేయటకు ఈ దీపస్తంభాలు వెలుగుని ప్రసాదిస్తాయి. లైఫ్ బెల్ట్ లైఫ్ బెల్ట్ ని మీరు వేసుకుంటే ఆపద సమయాల్లో నీళ్లల్లో మునగకుండా తేలి రాగలరు. సెయిలింగ్ బోట్ సెయిలింగ్ బోట్ అంటే అతి చిన్న పడవ. ఇందులో ఒకే ఒక తెడ్డు అనుకూలంగా ఉంటుంది. సీగల్ సీగల్ నీటిలో నివసించే తెల్లరంగు పక్షి. పదునగల రెక్కలు చిన్ని కాళ్లు దీనికుంటాయి. ఇది సహజంగా చేపలనే ఆహారంగా తీసుకుంటుంది. నావికుడు ఓడ పడవ స్టీమర్ లాంటి సముద్ర ప్రయాణ వాహనాలను నడిపేవాణ్ణి పైలట్ అని కూడా అంటారు. దీవి నలువైపుల నీటితో చుట్టుముట్టిన భూభాగాన్ని దీవి అని పిలుస్తుంటారు. మీరెప్పుడైనా సముద్రపు ఒడ్డున ఇసుకుగూడు కట్టారా? నేను చిన్న వయసులో ఎన్నో ఇసుగుళ్ళు కట్టాను. ఏంటి, మీరు బీచ్కి వెళుతున్నారా? నన్ను తీసుకెళ్ళండి. సముద్రపు ఒడ్డు సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుని సేద తీర్చుకోవచ్చు, లేదా కోరిన ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఇసుకగూడు సముద్రపు తడి ఇసుకలో పెద్ద భవంతి లాంటిది కట్టుకుంటే శాండ్ క్యాజిల్ అని అంటారు. సహజంగా సముద్రపు ఒడ్డున ఆడుకునే చిన్నపిల్లలు ఇటువంటి భవనాలు కట్టి ఆనందిస్తారు. పీత పీత సముద్రంలో నివసించే ఒక జీవరాశి. ఒక్కొక్కసారి సముద్రపు ఒడ్డున పీతలు పరిగెత్తడం గమనించొచ్చు. పెంకు లేక గవ్వలు నత్త తాబేలు లాంటి జీవరాశులపైన బలమైన పెంకు కనిపిస్తుంది. సూర్యస్నానం సముద్రపు ఒడ్డున లేత ఎండ కాసేటప్పుడు సూర్యుని కిరణాలు శరీరం మీద పడేలా కూర్చోవడం సూర్యస్నానం అంటారు. ఫ్లిప్పర్స్
ఈత కొట్టేటప్పుడు నీళ్లల్లో దూకి మునిగేటప్పుడు కాలికి ధరించే తేలికైన రబ్బర్ జోళ్లను ఫ్లిప్పర్స్ అని అంటారు. చేప. చేప నీళ్లల్లో బతికే ఒక జీవరాశి. అవి సముద్రంలో నదుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవి చెవుల ద్వారా శ్వాసిస్తాయి. మనుషులు చేపలను ఆహారంగా వండుకుని తింటారు. చేపలో పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. స్నార్కెల్. నీళ్లల్లో మునిగిపోయినప్పుడు శ్వాసించుటకు ఉపయోగపడే పైపుని స్నార్కెల్ అని అనబడుతుంది. డైవింగ్ మాస్క్తో దీన్ని ముడిపెట్టుంటారు. తెడ్డు. పడవలో కూర్చునున్నప్పుడు పడవ నీళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లడానికి ఉపయోగించబడే దాని పేరు తెడ్డు. విండ్ సర్ఫింగ్. ఇదొక నీటిలో ఆట. విండ్ సర్ఫ్ బోట్ లేదా సెయిల్ బోట్ ఈ ఆటలో ఉపయోగించబడుతుంది. పడవను ఉంచి కదిలించి నీళ్లలో సర్ఫింగ్ ఆట ఆడబడుతుంది. ఎంత అందంగా ఉంది. మనం అందమైన ఇసుగుడు కట్టుకున్నాం, సూర్యుడు అస్తమించడం కూడా చూసాం. ఇక మనం ఇంటికి వెళదాం. కానీ ఎలా వెళ్ళడం? సరే, మనం కారు ప్రయాణం చేద్దాం. కారు ప్రయాణం. ఒక నిర్ణీత ప్రదేశానికి వెళ్లి చేరుకోవడం కారులో వెళ్లడం కారు ప్రయాణం అని అంటారు. బ్రిడ్జి. పెద్ద పెద్ద రోడ్లలో అడ్డంగా వాహనాల రద్దీని అరికట్టడానికి పైన ఎత్తు మీద కట్టే వంతెనను బ్రిడ్జి అని అంటారు. డబుల్ డెకర్ బస్ లేక డాబా బస్. ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు కనిపించే బస్సుని డబుల్ డెకర్ బస్ అని అంటారు. ఈ బస్సులో పైన గాని కింద గాని రెండు చోట్ల కూర్చునే సీట్లు ఉంటాయి, కాబట్టి ఎక్కువ మంది ఇందులో ప్రయాణం చేయగలరు. బస్ స్టాప్. బస్సు ఆగే చోటుని బస్ స్టాప్ అని అంటారు. బస్సులో నుంచి ప్రయాణికులు దిగడానికి, బస్సులో ఎక్కి వెళ్లడానికి ఇందులో సాధ్యపడుతుంది. సిగ్నల్ లైట్స్. సిగ్నల్ లైట్స్ మెయిన్ రోడ్లలోనూ మామూలు బజార్లలోనూ కనిపిస్తాయి. ప్రయాణికులు రోడ్డు రూల్స్ను అనుసరించి వెళ్ళుటకు ఇవి ఉపయోగపడతాయి. కాల్ టాక్సీ. ఒక ఫోన్ చేసి పిలిస్తే మీ ఇంటికొచ్చే బాడుగ కారు కాల్ టాక్సీ. మీటర్ రేటు చెల్లించి మీరు కోరుకున్న స్థలానికి వెళ్లి రావచ్చు. ఆటోరిక్షా. ఆటోరిక్షా అంటే మూడు చక్రాల వాహనం. ఇందులో ఒకేసారి ముగ్గురు ప్రయాణికులు కూర్చోవచ్చు. మనం కోరుకున్న చోటికి వెళ్లగలం. సొరంగదారి. సొరంగదారి భూమి కింద కట్టించబడే రహదారి. ఇందువల్ల రాకపోకలకు ఏ ఇబ్బంది కలగకుండా, వాహనాల వల్ల మనకు ఏ ఇబ్బంది కలగకుండా రోడ్డుని దాటేయొచ్చు. సరుకు లారీ. సరుకు ఎక్కించడానికి వీలుగా కంటైనర్లు బిగించబడిన లారీలు కంటైనర్ లారీలు అని అంటారు. నీళ్లు, నూనె, వస్తువులు వగైరా ఈ లారీలలో ఎక్కించుకుని తీసుకువెళ్తారు. డబుల్ బస్. ఒకదాని వెనుక ఒకటి జాయింట్గా ఉన్న బస్సునే డబుల్ బస్ అని అంటారు.
ఈ బస్సులో కూర్చునే సీట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇందులో ప్రయాణం చేయగలరు. పందెం కారు కారు పందాల కోసం ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయబడ్డ ఏరోడైనమిక్ కార్ని పందెం కారుని అంటారు. చాలా స్పీడ్గా పరుగులు తీసేలా ఇందులో ఇంజిన్ అమర్చబడుంటుంది. మీకు బాగా నచ్చిన కాలక్షేపం ఏంటి? నాకు తెలుసు, సర్కస్సేనని. సర్కస్ చేసేదంతా మృగాలు, అన్నిటికంటే జోకర్స్ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక సర్కస్ పెట్టారు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. సర్కస్ సర్కస్ ఒక కాలక్షేప కార్యక్రమం. పెద్ద గుడారం కింద జరిగేది సర్కస్. జంతువుల ప్రదర్శన, జోకర్స్ల ఆటపాటలు, రింగ్ మాస్టర్ పాలు పంచుకునే కార్యక్రమం, అక్రోబాటిక్స్ అన్నీ చోటు చేసుకుంటాయి. జోకర్ సరదాగా నవ్వించే వ్యక్తి, తమాషా చూపించి ప్రజలను వశపరుచుకుంటాడు. జోకర్స్ చేసే కోతి చేష్టలు పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. రింగ్ మాస్టర్ సర్కస్ ప్రోగ్రాంలో ఏనుగులు, సింహాలు, పులులు వంటి జంతువులు పాల్గొనేటప్పుడు వాటిని రింగ్ మాస్టర్ గారే కంట్రోల్ చేస్తారు. ట్రపెజ్ ఆటగాళ్లు చాలా ఎత్తుమీద అడ్డుబారులను పట్టుకుని ఉయ్యాలూగుతూ ఒక మూల నుంచి ఇంకో మూలకి దూకుతూ తమ ప్రతిభను ప్రదర్శించేవారినే ట్రపెజ్ ఆటగాళ్లంటారు. సర్కస్ గుర్రం సర్కస్లో సరదాగా విన్యాసాలు ప్రదర్శించుటకు అలవరచిన గుర్రాన్ని సర్కస్ గుర్రం అంటారు. టోపీ తలని దాచేందుకు సహజంగా టోపీ ధరించబడుతుంది. ఇది సర్కస్లో జోకర్ పనులు చేసే జోకర్స్ ధరిస్తుంటారు. ఏకచక్ర సైకిల్ ఈ సర్కస్ సైకిల్లో ఒక చక్రమే ఉంటుంది. ఈ సైకిల్లో సర్కస్ కళాకారులు గగురు పొడిచే సాహస చర్యలు చేసి చూపిస్తారు. ట్రపెజ్ అంటే ఎత్తైన గుడారం పైన వేలాడే అడ్డుబార్. ట్రపెజ్ ఆట ఆడేవాళ్లను భరించడానికి ఒక పలక కూడా అందులో జతపరుచుంటుంది. ఒళ్ళు గగుర్ పొడిచే విన్యాసాలు ట్రపెజ్ ఆటగాళ్లు చేసి చూపిస్తారు. సర్కస్ కుక్క రింగ్ మాస్టర్ చెప్పినట్టు సరదా చేష్టలు చేసి అందర్నీ సంతోషపరిచేవి సర్కస్ కుక్కలు. జగ్లర్స్ వస్తువులను కింద పడనివ్వకుండా చేత్తో పట్టుకుని పైకి వేసి వేడుక చూపించేవారిని జగ్లర్ అని అంటారు. వీళ్ల ఆట తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సర్కస్ ఏనుగు రింగ్ మాస్టర్ చెప్పినట్టు విన్యాసాలన్నీ చేసి చూపించగలిగినవే సర్కస్ ఏనుగులు. తాడు నిచ్చెన తాళ్లతో తయారైన నిచ్చెనని తాడు నిచ్చెన అని అంటారు. ఆశ్చర్యపరిచే సర్కస్ విన్యాసాలు చేసి చూపించే సర్కస్ కళాకారులు
కింద నుంచి గుడారంపై ఎత్తైన ప్రాంతానికి వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. చెప్పాను కదా సర్కస్లో చూసినవన్నీ చేయకూడదని. చూడండి దెబ్బ తగిలింది. మీరు మారనే మారు. రండి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, వార్డెన్ బాయ్లు హాస్పిటల్లోకి వచ్చే పేషెంట్లు తదితరులుంటారు. హాస్పిటల్లో కాన్పులు కూడా చేస్తారు. డాక్టర్ చికిత్స చేయగల అర్హత కలిగిన వ్యక్తి డాక్టర్. రోగుల ఆరోగ్య పరిస్థితి, జబ్బులు వగైరా చూసి మందులు రాసిస్తారు. స్టెతస్కోప్ గుండె చప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగపడేదాన్ని స్టెతస్కోప్ అని అంటారు. ఉష్ణమానం చివర్లో పాదరసం కనిపించేలా ఉన్న ఒక సాధనం. ఇది ఒక మనిషి శరీరపు శీతోష్ణపు స్థితిని తెలియజేయుటకు పనికొస్తుంది. సిరింజ్ వ్యాధిగ్రస్తుడికి అవసరమైన మందుని శరీరంలోకి సూది ద్వారా లోపలికి పంపించుటకు ఇది ఉపయోగపడుతుంది. మందు వ్యాధి బారిన పడ్డవాళ్లకి డాక్టర్ సలహా మేరకు రోగాన్ని నయం చేసేది మందు. ఇది మాత్రల రూపంలోనూ ఉంటుంది. బ్యాండేజ్ గాయానికి కట్టుకట్టుటకు ఉపయోగపడేదాన్ని బ్యాండేజ్ అని అంటారు. దీన్ని విత్తుతీసిన పత్తితో తయారు చేస్తారు. బరువు తూచే సాధనం ఒక వ్యక్తి శరీరపు బరువు తెలియజేయుటకు ఈ సాధనాన్ని ఉపయోగించబడుతుంది. నర్సు రోగులను చూసుకోవడానికి, డాక్టర్కి సాయం చేయడానికి కావలసిన శిక్షణ పొందిన వారిని నర్స్ అని అంటారు. రోగి డాక్టర్ మూలంగా తమ రోగానికి మందులు తీసుకోవడానికి హాస్పిటల్కి వెళ్లేవారిని రోగి అని అంటారు. ఐచార్ట్ కంటిచూపుని పరిశోధించుటకు ఉపయోగించబడేదాన్ని ఐచార్ట్ అని అంటారు. ఇందులో అక్షరాలు పలు సైజుల్లో ఉంటాయి. రోగిలోని కంటిచూపుని పరిశోధించుటకు అందులో ఉన్న అక్షరాలను చదవమంటారు. అరే అక్కడేమిటి? ఏదో పొగొస్తున్నట్టుగా ఉంది. అరేరే నిప్పు అంటుకుంది. ఏం చేస్తున్నారు? అగ్నిమాపక కేంద్రానికి తెలియచేయండి. అగ్నిమాపక కేంద్రం అగ్నిమాపక కేంద్రంలో మంటలు ఆర్పే సాధనాలతో అగ్నిమాపక వీరులు కూడా ఉంటారు. అగ్నిమాపక బండి అగ్నిమాపక బండిలో మంటలు చల్లార్చే పరికరాలు, మంటలు ఆర్పే నీళ్ల ట్యాంకు వగైరా ఉంటాయి.
అగ్నిమాపక సిబ్బంది టోపీ. మంటలు ఆర్పే పనిలో ఉండగా తలకి రక్షణ కవచంలా ధరింపబడేది టోపీ. దీనిని మంటలు అంటుకోని వస్తువులతో తయారు చేస్తారు. దావానలం. భారీ అగ్గిమంటలను దావానలం అని అంటారు. మంటలు పెరిగిపోయినప్పుడు అగ్గి కూడా భారీగా మండిపడుతుంది. అంబులెన్స్. ఎర్ర లైట్లు, సైరను, ప్రథమ చికిత్సకు కావలసిన మందు సరంజామా కలిగి ఉన్నదే అంబులెన్స్ బండి. ఇది వ్యాధిగ్రస్తులను, క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్లటకు ఉపయోగపడుతుంది. ప్రథమ చికిత్స పెట్టే రోగిష్ఠులను గాని వ్యాధిగ్రస్తులను గాని ఆసుపత్రులకు తరలించుటకు ముందు చేయవలసిన ప్రథమ చికిత్సకు గాను కొన్ని కనీస పరికరాలు, మందులు నింపిన బాక్సుని ప్రథమ చికిత్స పెట్టే అంటారు. మంటలార్పే పరికరం. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయోగించే పరికరమే మంటలార్పు పరికరం. మెగాఫోన్. చేతికి అనుకూలమైన ఒక శబ్దం ప్రసాదించే పరికరమే మెగాఫోన్ అనబడును. మంటల నుంచి తమకు తాము ఎలా బతికి బయటపడాలని ప్రజలకు తెలియజేయటకోసం అగ్నిమాపక సిబ్బంది దీన్ని ప్రయోగిస్తారు. ఆక్సిజన్ ట్యాంక్. మంటల వల్ల ఊపిరి పీల్చడం ఇబ్బందైతే అవసరానికి ఆక్సిజన్ని ఆక్సిజన్ ట్యాంక్లో నుంచి తీసుకుంటారు. స్ట్రెచర్. క్షతగాత్రులను ఒకచోటు నుంచి మరో చోటికి తరలించుటకు స్ట్రెచర్ ఉపయోగించబడుతుంది. నీటి కుళాయి. దీని వాల్వులను తీసి కుళాయిని బిగించి మంటలార్పుటకు కావలసిన నీటిని ఇందులో నుంచి వాడుకుంటారు. మీరు పుస్తకాలు చదువుతారా? అంటే నేను పాఠ్యపుస్తకాల గురించి అడగట్లేదు. అది కాదు, మీరు తప్పకుండా పుస్తకాలు చదవాలి. తద్వారా మీకు ఎంతో జ్ఞానం కలుగుతుంది. రండి, మిమ్మల్ని గ్రంథాలయానికి తీసుకెళ్తాను. గ్రంథాలయం. ప్రజలు చదువుకొనుటకు ఎన్నో పుస్తకాలు పేర్చిపెట్టుంటారు. దాన్నే గ్రంథాలయం అంటారు. ఇది సహజంగా ప్రభుత్వం వారుగాని, విద్యాసంస్థలుగాని, స్వచ్ఛంద సంస్థలుగాని నడిపిస్తాయి. పుస్తకాల క్రమం. రకరకాల పుస్తకాలు ఒకే చోట సర్దినట్టు కనిపిస్తే దాన్ని పుస్తకాల క్రమం అంటారు. స్టాంప్ ముద్రణ కోసం ఉపయోగించబడుతుంది. పట్టీ పుస్తకం. గ్రంథాలయంలో నోట్బుక్కు లాంటి ఒక పట్టీ పుస్తకం ఉండటం మీరు గమనించి ఉంటారు. ఉద్యోగి అందులో రోజువారీ విషయాలు, పుస్తకాల వివరణలు, ఇంటికి ఇచ్చిపుచ్చుకున్న వివరాలు అందులో రాసి ఉంచుతాడు. అక్షరక్రమం. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలకు అక్షరక్రమానికి ఒక పొత్తు ఉంది. ఒక భాషలో ఉన్న పదాలకు అర్థాలు అక్షరక్రమంలో రాసుంటారు. వాక్యాలు అక్షరక్రమేణా పొందుపరుచుంటారు. రిజిస్టర్. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు ఏవి, కస్టమర్లు తీసుకెళ్లిన పుస్తకాలు ఏవి అన్న దాని గురించి వివరాలు పొందుపరిచిందే రిజిస్టర్.
లైబ్రరీ కార్డ్. లైబ్రరీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చిన కార్డులో పుస్తకం, దాన్ని తీసుకెళ్లిన రోజు గురించి వివరాలు ఎక్కిస్తారు. సైలెన్స్ బోర్డ్. గ్రంథాలయంలో ఎప్పుడూ నిశ్శబ్దం పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి మీరు సైలెన్స్ ప్లీజ్ అని రాసుంచిన పలక లైబ్రరీ గోడకి తగిలించుండడం గమనించొచ్చు. ఇదే మరి సైలెన్స్ బోర్డ్. ఎల్సీడీ మానిటర్. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే మానిటర్ అంటే కంప్యూటర్లోని ఒక భాగం. కంప్యూటర్లో ఏం పనిచేశామో దాన్ని ప్రదర్శించటమే మానిటర్ అంటే. మౌస్. కంప్యూటర్ భాషలో మౌస్ ఎత్తిచూపే ఒక పరికరం. కంప్యూటర్లో కనిపించేదాన్ని మనం పైకి కిందకి మార్చుకోవడం వీలుపడుతుంది. కీబోర్డ్. కంప్యూటర్కి అవసరమైన వివరాలు రాయటకు కీబోర్డ్ చాలా అవసరం. ఈ వివరాలు కంప్యూటర్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెస్ చేయబడుతుంది. మీరు గ్రంథాలయంలో బోలెడైన పుస్తకాలు చదివారని నాకు తెలుసు, కానీ ఎప్పుడు పుస్తకాలు చదువుతూ కూర్చోవద్దు. మీరు కాస్త మ్యూజిక్ కూడా అప్పుడప్పుడు వింటూ ఉండాలి. రండి, సంగీత కార్యక్రమానికి వెళదాం. సంగీత కార్యక్రమం. ఒకరికి నలుగురు గాయకులు గాని, సంగీత వాద్య కళాకారులు గాని, లేదా ఇద్దరూ కలిసిగాని జరిపించుటే సంగీత కార్యక్రమం. వయలిన్. వయలిన్ నాలుగు తంత్రులతో చేయబడ్డ పరికరం. బో అనబడే విల్లు ప్రయోగించి వయలిన్ వాయించబడుతుంది. డ్రమ్స్. డ్రమ్స్ అంటే తాళ్ల లయ వాద్యం. పాటలోని తాళ్ల గతిని కంట్రోల్ చేసేదాన్నే డ్రమ్స్ అని అంటారు. పిల్లన గ్రోవి. వెదురుతో చేయబడ్డ వేణువే పిల్లన గ్రోవి. పిల్లన గ్రోవి ఊది రంధ్రాలలో వేలు ఉంచి వాయించడం చేత సంగీతం పుడుతుంది. గిటార్. గిటార్ తంత్రులతో కూడినది. తంత్రిని మీటినప్పుడు ఇందులో నుంచి శబ్దం పుడుతుంది. కీబోర్డ్. కీబోర్డ్ ఒక సంగీత పరికరం. దాని వెనుక భాగాన కట్టెలు, తంత్రులు ఉంటాయి. నలుపు తెలుపు మెట్లను నొక్కి సంగీత కళాకారులు తీయని సంగీతాన్ని అందిస్తారు.
సాక్సోఫోన్. సాక్సోఫోన్ ఒక గాలి పరికరం. మధురమైన సంగీతాన్ని పుట్టిస్తుంది. ఇందులో ఊదితే సంగీత స్వరం పుడుతుంది. తబలా. తబలా ఒక తాళ వాద్యం. రెండు చేతులతో తబలా వాయించబడుతుంది. హిందుస్థానీ మ్యూజిక్ కచేరీలలో దీన్ని పక్కవాద్యంగా వాయించబడుతుంది. మ్యూజిక్ నోట్స్. మ్యూజిక్ నోట్స్ అంటే స్వరాలు. స్వరముల నోట్స్ చూసి సంగీత వాద్యాలను వాయిస్తారు. మ్యూజిక్ నోట్ స్టాండ్. సంగీత కళాకారులు స్వరముల నోట్స్ చూసి వాయించుటకు వీలుగా స్టాండ్లో కాగితం ఉంచుకుంటారు. మైక్రోఫోన్. మైక్రోఫోన్ అంటే ఒక ఎలక్ట్రిక్ సాధనం. ధ్వనిని పెద్దగా పెంచుటకు ఇది ఉపయోగపడుతుంది. శబ్దవాహిని. శబ్దవాహిని ఒక పెట్టె లాంటిది. మైక్రోఫోన్ ద్వారా వచ్చే ధ్వనిని ప్రదర్శించటమే దీని ప్రయోజకత్వ గొప్పతనం. సంగీత కార్యక్రమం మీకు నచ్చిందా? సృష్టిలో ఉన్న సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. సంగీతం అంతటా ఉంది. ఆకులు, పువ్వులు, రేకులు, అన్నిట్లోనూ సంగీతం ఉంది. మనం పార్కు కెళ్ళి చూసొద్దామా? పార్కు. ప్రతి వయసులోని వారు ఇష్టపడి వచ్చే చోటే పార్కు. పార్కులో నడవచ్చు, ఆడుకోవచ్చు, ఇంకా కూర్చోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. మిడుతపురుగు. పార్కులో ఎక్కువగా కనిపించే మిడుతపురుగు పురుగుల జాతికి చెందినది. కొంచెం దూరం దాకా అది ఎగరగలదు. తేనెటీగ. చాలా చిన్న పురుగు. ఒక్కొక్కసారి పువ్వుల్లో తేనెని వెతికి చక్కర్లు కొట్టడం మీరు గమనించొచ్చు. నత్త. గుల్లలో ఉండే చిన్న జీవరాశి నత్త. ఇది చాలా నిదానంగా నడుస్తుంది. వానాకాలంలో పార్కులో వీటిని ఎక్కువగా చూడొచ్చు. లిల్లీ పువ్వులు. లిల్లీ పువ్వులు సహజంగా కొలనులో కనిపిస్తాయి. నీళ్లలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. చీమ. చాలా చిన్న జీవరాశి చీమ. చురుకైన ఈ చీమలు ఎన్నో చోట్ల కనిపిస్తాయి. ఇవి అందంగా ఉంటాయి. పార్కుకి అందాన్ని ఇస్తాయి. ఫౌంటైన్. నీళ్లను పంపించేసే ఒక సాధనం. ఇది మనకి మనమే స్వయముగా తయారు చేయబడినది. ఇది పార్కులో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పువ్వులు. పువ్వులు ఉన్న చోటు చాలా అందంగా ఉంటుంది. పార్కులో ఎన్నో రంగురంగుల పువ్వులు కనిపిస్తాయి. కప్ప. ఇది భూమి మీద నీళ్లలోనూ జీవించే ఒక జీవరాశి. శీతాకాలంలో ఇవి పిల్లల్ని పెడతాయి. కప్పలు పార్కులో అక్కడా ఇక్కడా గెంతులేయడం మనం చూడొచ్చు.
పార్క్ బెంచులు. ప్రజలు కూర్చుని సేద తీర్చుకోవడానికి పార్కులో బెంచీలు వేసుంచుతారు. నీళ్లు పిచికారి చేసే పైపు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి నీళ్లను తీసుకెళ్లి పిచికారి చేయుటకు నీళ్ల పిచికారి పైపులు ఉపయోగిస్తారు. ట్రోవల్ ముక్కోణపు ఆకారంలో ఇనుపు రేకుతో చేతిపిడితో తయారైనది ట్రోవల్. మొక్క నాటడానికి, తవ్వడానికి, గుంత ఏర్పరచుటకు ట్రోవల్ ఉపయోగిస్తారు. సరే, పార్కులోనే కూర్చోకండి. పిల్లలకు తగ్గ స్థలం అక్కడుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆట వస్తువులున్నాయి. మీరు అక్కడికి వెళ్ళి ఆడుకోవాలి. అప్పుడు శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుంది. పిల్లలు ఆడుకునే చోటు. ఆడుకునే చోటు అంటే పిల్లలు ఆడుకునేటకు ఒక పెద్ద స్థలం. అక్కడే మీరు వ్యాయామం చేయవచ్చు, పరిగెత్తొచ్చు, ఆడుకోవచ్చు, మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవచ్చు. జారుడు బల్ల పైనుంచి కిందికి జారిపోవడానికి ఈ జారుడు బల్ల ఉపయోగపడుతుంది. పిల్లలకిది ఎంతో ఇష్టమైన ఆట. రాట్నం పిల్లల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడినది. రాట్నం చుట్టూరా ఉండే ఇందులో కూర్చుని తిరిగి రావచ్చు. నెస్ట్ బార్ ఇనుపలోహంతో తయారైనది ఈ నెస్ట్ బార్. శరీర వ్యాయామానికి ఇది తగినది. గాలిపటం గాలిపటం చాలా పల్చని కాగితంతో, వెదురు పుల్లలతో జతచేసి చేయబడినది. పల్చని దారం దానికి కట్టి పైకి ఎగురవేయొచ్చు. సీసా పలక దోలంతో తయారైన ఆట సాధనం. పలక రెండు వైపులా పిల్లలు కూర్చుని ఒకవైపు ఎత్తుగా, ఒకవైపు పల్లంగా ఆడుకోవచ్చు. సర్కిల్ బార్ గుండ్రంగా ఏర్పడిన ఆట సాధనం. పిల్లలు పట్టుకుని ఉయ్యాల ఆడ్డానికి తగ్గట్టుగా అందులో అడ్డుకడ్డీలు ఏర్పడుంటాయి. మంకీ బార్ క్లైంబింగ్ ఫ్రేమ్ అని కూడా పిలుస్తారు. ఆడుకునే చోట ఇది కనిపిస్తుంది. ఇనుప కడ్డీలతో రకరకాల గళ్లలా కనిపించే సాధనం. పిల్లలు దానిమీద ఎక్కుతూ, వేలాడుతూ, కూర్చుంటూ ఆడుకుంటారు. రోలర్ స్కేట్స్ చక్రాలతో కూడిన షూస్ ని రోలర్ స్కేట్స్ అంటారు. కాళ్లకు వీటిని వేసుకుని అటూ ఇటూ తిరగొచ్చు. సరిపడ శిక్షణ లేకుండా ఈ చక్రాల షూస్ వేసుకోవడం ప్రమాదకరం. జంగల్ జిమ్ అంటే క్లైంబింగ్ ఫ్రేమ్ లాంటిది. ఆడుకునే చోట ఇది కనిపిస్తుంది. బరువైన వస్తువులతో తయారైన కడ్డీలు ఉంటాయి. పిల్లలు దానిమీద ఎక్కి, వేలాడి, కూర్చుని ఆడుకుంటారు. పుల్అప్స్ అంటే మన కండరాలను బలంగా, దృఢంగా ఉంచుకొనుటకు చేసే వ్యాయామం.
నేను మిమ్మల్ని రైల్లో చాలా దూరం తీసుకెళ్ళబోతున్నాను. రైల్వే స్టేషన్కి వెళ్దాం, మనం రైళ్లు పట్టుకుందాం. రైల్లో వెళ్ళడం మీరు ఇష్టపడతారు. రైల్వే స్టేషన్ రైళ్లు వచ్చే ఆగు చోటుని రైల్వే స్టేషన్ అంటారు. ప్రజలు కోరుకున్న చోటికి రైల్లో వెళ్లడానికి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. సరుకులు ఎక్కించుట, రైళ్ల నుంచి దించుట లాంటివి రైల్వే స్టేషన్లో జరుగుతుంటాయి. పోర్టర్ ప్రయాణికులు తమతో తెచ్చుకునే వస్తువులను ప్లాట్ఫామ్ నుంచి అందుకుని రైల్లో పెట్టడానికి, రైలు బండి నుంచి బయటకు తీసుకురావడానికి పోర్టర్లు సాయపడతారు. ప్లాట్ఫామ్ నంబర్ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి నంబర్ ఉంటుంది. ప్లాట్ఫామ్ నంబర్ సాయంతోనే ప్రయాణికులు తాము వెళ్లవలసిన రైలు ఎక్కడుందో కనిపెట్టగలరు. గడియారం కరెక్ట్ టైం చూపించే యంత్రమే గడియారం. రైల్వే స్టేషన్లో ఉన్న గడియార టైం ప్రకారం రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు కదలడం జరుగుతుంది. సమయ జాబితా రైల్వే స్టేషన్కి రైళ్లు వచ్చి చేరే సమయం, బయలుదేరే సమయం మొదలగునవి తెలియజేసేదే ఈ సమయ జాబితా. మైకు రైలు రాకపోకల సమయం గురించి సందేశం మైకు ధ్వని ద్వారా వినగలం. రైలు పట్టాలు కలవని రెండు రైలు పట్టాల మీదనే రైలు పరిగెడుతుంది. ప్రయాణికులు రైలు ప్రయాణం చేసేటప్పుడు తమకు కావలసిన వస్తువులను తీసుకువెళ్లుటకు ఉపయోగించే పెట్టెనే సూట్ కేస్ అంటారు. టికెట్ పరిశోధకుడు ప్రయాణికులు టికెట్ తీసుకుని వెళుతున్నారా లేదా అని తేల్చే వ్యక్తి పేరే టికెట్ కలెక్టర్. టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్లోనే మనం ప్రయాణ టికెట్ కొనగలం. టికెట్ వెండింగ్ మెషిన్ టికెట్ వెండింగ్ మెషిన్ అంటే అమ్ముడు యంత్రం. నాణం అందులో వేయగానే మనం వెళ్లవలసిన చోటుకు తగ్గ ప్రయాణ చీటీ బయటికి వస్తుంది. రకంగా నగరానికి వచ్చేసాం, కానీ నేను కొన్ని వస్తువులు తీసుకోవడం మర్చిపోయాను. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి తీరాల్సిందే. నాతో రండి. సూపర్ మార్కెట్ లో మీరు ఇంటికి కావలసిన సామాన్లు, వంట చేయటకు కావలసిన పచారీ సామాన్లు, ఇంకెన్నెన్నో వస్తువులు కొనొచ్చు. ట్రాలీ చక్రాలతో చేసిన తోపుడు బండి ట్రాలీ అంటే. సూపర్ మార్కెట్లో మీరు తీసుకునే వస్తువులను ఒకచోటు నుంచి మరో చోటికి తోసుకెళ్లుటకు ట్రాలీ ఉపయోగపడుతుంది. క్యాష్ రిజిస్టర్
వ్యాపారం చేసిన వస్తువులకు గాను క్యాష్ రిసిప్ట్ వివరాలు రాసి పెట్టుకునే బుక్ ని క్యాష్ రిజిస్టర్ అంటారు. సిడి స్టాండ్. కంప్యూటర్ సిడిలను వరుసగా సర్ది పెట్టే స్టాండ్ ని సిడి స్టాండ్ అంటారు. క్యాషియర్. అమ్మకం చేసిన వస్తువుల తాలూకా డబ్బు తీసుకోవడం లెక్క రాయడం చేత క్యాషియర్ అని అంటారు. క్యారీ బ్యాగ్. సూపర్ మార్కెట్ లో కొనుక్కున్న వస్తువులను తీసుకెళ్లడానికి ఉపయోగపడేది క్యారీ బ్యాగ్ అంటారు. నూనె బాటిల్. నూనె బాటిల్స్ లో పలు రకాల నూనెలు దొరుకుతాయి. బియ్యం మూట. బరువు ప్రకారంగా మనం వంటకి ఉపయోగించే బియ్యం ప్రత్యేకమైన మూటల్లో అమ్ముతారు. సహజంగా బియ్యం సంచి ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. షాపింగ్ బాస్కెట్. కొట్లో కోరిన వస్తువులు కొని తెచ్చుకోవడానికి ఉపయోగపడే బుట్టని షాపింగ్ బాస్కెట్ అని అంటారు. ఖాతాదారులు. అంగట్లో సరుకులు సామాన్లు కొనేవారిని ఖాతాదారులని అంటారు. చాక్లెట్ బాక్స్. పలు రకాల చాక్లెట్లు చాక్లెట్ పెట్టెలో భద్రపరుస్తారు. ఎక్కువగా అంగట్లో చాక్లెట్లు అమ్మడం జరుగుతుంది. పిల్లలకు చాక్లెట్లంటే చాలా ఇష్టం. క్రెడిట్ కార్డ్ మెషిన్. ఖాతాదారులు తాము కొన్న వస్తువులకు తగ్గ వెలని డబ్బు రూపంలో ఇవ్వక క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించేటప్పుడు ఆ క్రెడిట్ కార్డుని వినియోగించుటకు ఈ యంత్రం వినియోగించబడుతుంది. మా అమ్మ పుట్టినరోజు మర్చిపోయానే, తనకు ఒక గ్రీటింగ్ కార్డు పంపించాలి. అదిగో అక్కడ తపాల కార్యాలయం ఉంది, రండి అక్కడికి వెళదాం. అమ్మకి గ్రీటింగ్ కార్డు అక్కడి నుంచి పంపిద్దాం. తపాలా కార్యాలయం. ఉత్తరాల రాకపోకల పనులు జరిగే చోటే తపాలా కార్యాలయం. ఉత్తరాలు ఆయా వ్యక్తులకు చేర్చటం, ఉత్తరాలు పొందటం, ఉత్తరాలను చిరునామా ప్రకారంగా వేరు చేయడం లాంటివి తపాల కార్యాలయంలో జరిగే పనులు. తపాల వాహనం. తపాల శాఖ వారి రాకపోకలకు వినియోగించే వాహనాన్ని తపాల వాహనం అంటారు. ఉత్తరాలు పార్సళ్లు మొదలగునవి తీసుకెళ్లుటకు తీసుకురావుటకు ఈ వాహనం వినియోగిస్తారు. తపాల పెట్టే. తపాల శాఖ ద్వారా ఉత్తరాలను ఆయా అడ్రస్లకు పంపడానికి తపాల పెట్టెలో ఉత్తరాలను వేయాలి. పోస్ట్మ్యాన్. తపాల శాఖలో పనిచేసే వ్యక్తి పోస్ట్మ్యాన్. ఈయన ఉత్తరాలు పార్సళ్లు ఆయా స్థలానికి తీసుకెళ్లి ఇస్తాడు. పోస్ట్ కవర్. పోస్ట్ కవర్ కాగితంతో చేయబడింది. కవర్లో మీరు ఉత్తరం పెట్టి పంపించొచ్చు. కవర్ అంటించి పోస్ట్ చేయాలి. లెటర్ స్టాంప్. తపాల శాఖ వారు ఉపయోగించబడినది లెటర్ స్టాంప్. పొడవుగాను చతురస్రంగాను ఉన్న ఈ స్టాంపుని పంపించాల్సిన ఉత్తరం మీద అంటిస్తే దానికి తగ్గ డబ్బు మీరు ముందుగానే చెల్లించినట్టుగా అర్థం.
తపాల సీల్ లేక తపాల ముద్ర. తపాల శాఖ వారు ప్రతి ఉత్తరం మీద పార్సళ్ల మీద వేసే ముద్రని తపాల సీల్ అని అంటారు. పోస్టల్ కవర్. కవర్తో పనిబడకుండా ఉత్తరాలను పంపించుటకు పోస్టల్ కవర్ వినియోగిస్తారు. మందమైన కాగితంతో పోస్టల్ కవర్ చేయబడును. ఇందులో డైరెక్టుగా రాసి పోస్టులో పంపించవచ్చు. ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ఈ నగరంలో ఉంది. రండి మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. జయింట్ వీల్, కేబుల్ కార్, కిడ్స్ ట్రైన్ చాలా బాగుంటుంది కదా. అమ్యూజ్మెంట్ పార్క్. ప్రజలు కాలక్షేపం కోసం పలు రకాల విన్యాసాలు, కార్యక్రమాలు మనసు దొచ్చుకునే రీతిలో ఏర్పాటు చేయబడ్డ చోటే అమ్యూజ్మెంట్ పార్క్. జైంట్ వీల్ ఇది రాక్షస రాట్నం లాంటిది. చివర్లో కూర్చునే ఆసనం వేలాడుతూ ఉంటుంది. గుండ్రంగా తిరిగే ఇందులో కూర్చుని అందరూ హాయిగా ఆనందిస్తారు. రైల్ స్వారీ. అమ్యూస్మెంట్ పార్కులో పలు రకాల బొమ్మ రైళ్లు కనిపిస్తాయి. ఈ బొమ్మ రైళ్లలో పయనించుట పిల్లలకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. రోప్వే. రోప్వేని కేబుల్ కార్ అని కూడా అంటారు. బాగా ఎత్తు మీద అడ్డంగా నిర్మించబడిన తాడుపై చిన్న కారు ఆకారంలో ప్రయాణికులు కూర్చుని ఒక మూల నుంచి మరో మూల వరకు ఇందులో వెళ్లటం ఎంతో ఆనందంగా భావిస్తారు. టికెట్స్. టికెట్ కౌంటర్లో డబ్బు చెల్లించి టికెట్లు తీసుకోవాలి. అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పరిచిన వాళ్ల చేత లోపలికి వెళ్ళుటకు, పలు రకాల ఆటల్లో పాల్గొనుటకు ఇది ఉపయోగపడుతుంది. కిడ్స్ పూల్. కిడ్స్ పూల్ అంటే చిన్న స్విమ్మింగ్ పూల్. ఇందులో పిల్లలు ఈదుతూ ఆడుకోవడం ఇష్టపడతారు. కిడ్స్ పూల్లో నీటిలోతు అతి తక్కువగా ఉంటుంది. మ్యాజిక్ షో. అమ్యూస్మెంట్ పార్క్ లో మ్యాజిక్ చేసేవాళ్లు పలు గారడీలు చేసి చూపిస్తారు. చిన్న పిల్లలను, పెద్దవాళ్లను తాంత్రిక విద్యలతో ఆకట్టుకుంటారు. డాషింగ్ కార్. కరెంటు సాయంతో ఒక మంచి విశాలమైన చోట వినియోగించేది డాషింగ్ కార్. ఈ కారు వినియోగించేటప్పుడు పక్కన ఉన్న పక్క కారుని గుద్ది ఆడుకోవడం ఆనందం కలిగిస్తుంది. సీ డ్రాగన్. సముద్రంలో నుంచి డ్రాగన్ బయటికి వచ్చే విధంగా కృత్రిమంగా నిర్మించబడ్డ సాధనం సీ డ్రాగన్. ఇది చాలా సంతోషకరమైన ఆట. ఒక్కొక్కసారి పిల్లలు దీన్ని చూసి భయపడిపోతారు. మా ఇంట్లో ఒక చేపల తొట్టుంది. నాకు చేపలంటే చాలా ఇష్టం. చురుగ్గా ఉంటాయి, పలు రంగుల్లో ఉంటాయి. ఏంటి, మీ దగ్గర లేవా? దిగులు పడకండి, మనం చేపల ప్రదర్శనశాలకు వెళదాం.
చేపల ప్రదర్శనశాల. చేపల ప్రదర్శనశాలలో పలు రకాలుగా పలు రంగులలో ఉన్న చేపలు తొట్టిలో కనిపిస్తాయి. చేపల తొట్టి. చేపల తొట్టిలో నీళ్లు నింపి పలు రకాల చేపలు వదులుతారు. గోల్డ్ ఫిష్ చిన్ని అందాల చేప. సాధారణంగా చేపను తొట్టిలో పెంచుతారు. ఇది బంగారు ఛాయలో గాని ఎర్రని రంగులో గాని ఉంటుంది. క్లౌన్ ఫిష్ క్లౌన్ అనిమాన్ ఫిష్ అని కూడా అనబడుతుంది. ఆరెంజ్ తెలుపు రంగు చారలు గల అతి చిన్న చేప. బ్లాక్ గోల్డ్ ఫిష్ నల్ల రంగు గల ఈ గోల్డెన్ ఫిష్ చేపల తొట్టిలో ఎక్కువగా కనిపిస్తుంది. జీబ్రా ఫిష్ జీబ్రా డానియన్ అని కూడా ఈ చేపను పిలుస్తారు. కంచర గాడిదల తెలుపు నలుపు రంగుల చారలు కలిగిన ఈ చేప ఎక్కువగా పెంచబడుతుంది. స్టార్ ఫిష్ దీన్ని సముద్ర నక్షత్రం అని కూడా పిలుస్తారు. నక్షత్ర ఆకారంలో ఉన్న ఇది సముద్రంలో పెరుగుతుంది కానీ చేపతొట్టెలో ఎక్కువగా పెంచబడుతుంది. ఫిష్ బౌల్ గిన్నె రూపంలో ఉన్న చేపతొట్టిని ఫిష్ బౌల్ అని అంటారు. ఫిష్ ఆహారం తొట్టిలో పెంచబడు చేపలకు పురుగులు విటమిన్లు కలిగిన ఆహారం వేస్తారు. ఫిష్ నెట్ ఇది తొట్టిలో ఉన్న చేపలు పట్టుకోవడానికి వినియోగిస్తారు. ఆక్సిజన్ మోటార్ ఇది చేపల తొట్టిలో ఉన్న చేపలకు అవసరమైన అధిక శాతం ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసి నీళ్లలో కలుపుతుంది. పిల్లలు మీరు తప్పకుండా మైదానంలో ఆడుకోవాలి, మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అంటే పరిగెత్తడం, బాగా ఎత్తు దాటడం, దూరం దాటడం ఇలాంటివి. దానికి మీరు మైదానానికి వెళ్ళాలి, అంటే గ్రౌండ్ కి. మనం ఇప్పుడు ఒక అథ్లెట్ మీట్ ని కలుద్దాం. అథ్లెట్ మీట్ ఆటగాళ్లందరూ ప్రత్యేకమైన రోజున పోటీలలో చేరే విషయం గురించి చెప్పడమే అథ్లెట్ మీట్ లేదా క్రీడల పోటీ. ఆ రోజున వేరువేరు అథ్లెట్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఆటగాళ్లందరూ ఇందులో పాల్గొంటారు. పోటీలలో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారు. పరుగుల పందెం చాలా హుషారెత్తించే పందెమే ఈ పరుగుల పందెం. నిర్ణీత దూరాన్ని చేరుటకై పందెం ఆరంభం నుంచి ఆఖరిదాకా వీరులంతా అతి వేగంగా పరిగెడతారు. చివరికి ఎవరు ముందు వెళ్లి చేరుకుంటారో వాళ్లే పోటీలో విజేతలు అవుతారు. గుండు విసరటం బరువైన ఇనుప గుండుని తిప్పి దూరంగా విసిరేయటయే షార్ట్ పుట్ అని కూడా అంటారు. ఆట రూల్స్ ప్రకారం ఎవరు ఎక్కువ దూరం గుండు విసిరారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు.
ఈట విసరడం. పొడవైన ఈటను విసరడం ఈట విసిరే ఆట అని అంటారు. ఆటలో రూల్ ప్రకారం ఎవరు ఎక్కువ దూరం ఈటను విసురుతారో వారే విజేతలవుతారు. ఎత్తుగా దూకటం. ఎత్తుగా దూకటం ఆటలో పాల్గొనే ఆటగాళ్లు స్టాండ్లో ఎత్తుగా అమర్చిన అడ్డుకర్రని దాటగలగాలి. ప్రతి ఒక్కసారి ఎత్తు పెంచబడుతుంది. ఎవరైతే అధికమైన ఎత్తుని దాటేస్తారో వాళ్లే విజేతలవుతారు. విన్నర్ స్టేజ్. మూడు రకాల ఎత్తులలో మూడు మెట్లు ఉన్న మేడని విన్నర్ స్టేజ్ అని అంటారు. గెలుపు సాధించిన వారు దానిమీద నిలబడతారు. మొదటి బహుమతి పొందినవారు మొదటి మెట్టుమీద, రెండవ బహుమతి పొందినవారు రెండవ మెట్టుమీద, మూడవ బహుమతి పొందినవారు పక్క మెట్టుమీద నిలబడతారు. బంగారు పతకం. బంగారంతో గాని బంగారు రేకుతో గాని రూపుదిద్దుకున్నది బంగారు పతకం. బంగారు పతకం మొదట వచ్చిన వారికి బహుమతి అందజేయబడుతుంది. వెండి పతకం. వెండితో గాని వెండి రేకులతో గాని రూపుదిద్దుకున్నదే ఈ వెండి పతకం. రెండవ విజేతగా గెలిచిన వారికి వెండి పతకం బహుమతిగా అందజేయబడుతుంది. ట్రిపుల్ జంప్. ఆటగాళ్లు ఎక్కడ దూకి వెళ్లాలో అక్కడి దాకా పరిగెత్తుకెళ్లి దూకటం ట్రిపుల్ జంప్ అని అంటారు. మొదట కాలు ఎత్తి పెట్టడం ఒక అడుగు, రెండో కాలు పెట్టడం రెండో అడుగు, మట్టిలో దూకటం మూడో అడుగు. డబ్బు మొత్తం నేను సూపర్ మార్కెట్ లో ఖర్చు పెట్టాను. ఇప్పుడు నేను బ్యాంకుకు వెళ్ళాలి. మీరు నాతో వస్తారా? బ్యాంక్. డబ్బు భద్రంగా ఏ డోకా లేకుండా ఉండే చోటు బ్యాంక్. సహజంగా ప్రజలు బ్యాంకులో డబ్బు వేస్తారు లేదా తీస్తారు లేదా అప్పు తీసుకుంటారు. ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. దీన్ని క్లుప్తంగా ఏటీఎం అని అంటారు. ఇది కంప్యూటరైజ్ చేయబడ్డ సాధనం. బ్యాంక్ సిబ్బంది సాయమంటూ లేకుండా పబ్లిక్ ప్లేసుల్లో డబ్బు తీసుకొనుటకు ఏటీఎం హెల్ప్ చేస్తుంది. సెక్యూరిటీ లేదా కాపలాదారి. బ్యాంకు లాంటి కార్యాలయాల గుమ్మంలో ఏటీఎం లాంటివి ఉన్న చోట కస్టమర్లను బ్యాంకు సిబ్బందిని దొంగతనం నుంచి డామేజ్ నుంచి రక్షించే వ్యక్తిని సెక్యూరిటీ అని అంటారు. డిమాండ్ డ్రాఫ్ట్. డీడీ అని క్లుప్తంగా అంటారు. ఇది బ్యాంకు నుంచి పొందే చెక్కు లాంటిది. ఒక బ్యాంకు లెక్కల నుంచి డబ్బుని మరొక బ్యాంకు లెక్కల్లో కలుపుటకు ఆ ప్రత్యేక వ్యక్తికి ఇది బ్యాంకు ద్వారా సాధ్యపడుతుంది. చెక్ బుక్. వరుసగా అంకెలు ఉన్న చెక్కులు కలిగిన పుస్తకాన్ని చెక్ బుక్ అని అంటారు. బ్యాంకులో అకౌంట్ ఉంచుకున్న వారి కోరిక మేరకు ఇది బ్యాంకు వాళ్లు ఇవ్వబడుతుంది. స్లిప్. ఒక ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్లో డబ్బు చెల్లించాలంటే పే ఇన్ స్లిప్లో వివరాలు రాసి డబ్బు చెల్లించాలి.
చెక్ లీఫ్. చెక్ బుక్ లోని ఒకే ఒక కాగితాన్ని చెక్ లీఫ్ అని అంటారు. చెక్ లీఫ్ వివరాలు, తేదీ, చేతి సంతకం, అకౌంట్ ఉన్న వ్యక్తి రాసివ్వాలి. రూల్స్ ప్రకారం డబ్బుకి బదులుగా చెక్ లీఫ్లను ఇవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్ బుక్. బ్యాంక్ అకౌంట్ కలిగిన వ్యక్తి చెక్కు, డబ్బుకు సంబంధించిన అన్ని వివరాలు బ్యాంక్ అకౌంట్ పుస్తకంలో రాస్తారు. ప్రతి ఒక్కసారి లావాదేవీలు పుస్తకంలో రాస్తారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ రోజువారీ చర్యలకు బాధ్యత వహించే వ్యక్తి. బ్యాంకులోని డబ్బు మొత్తం మీద హక్కు అధికారం కలిగిన వ్యక్తిని బ్యాంక్ మేనేజర్ అని అంటారు. బ్యాంక్ లాకర్ నగలు, ముఖ్యమైన పత్రాలు మొదలగునవి బ్యాంకులో ఉన్న లాకర్లలో భద్రంగా దాచుకోవచ్చు. ఏంటి సినిమానా? ఇప్పుడే బ్యాంకు నుంచి డబ్బు తీశాను, అది ఖర్చు పెట్టించాలని నిర్ణయం తీసుకున్నారా? ఓకే ఓకే, సినిమాకి తీసుకెళ్తాను. సినిమా థియేటర్ ప్రజలు చూసి ఆనందించుటకు సినిమాలు ప్రదర్శించే థియేటర్ అని, సినిమా హాల్ అని అందరూ అంటారు. స్క్రీన్ లేదా తెర. స్క్రీన్ సహజంగా తెల్ల రంగులోనే ఉంటుంది. ప్రొజెక్టర్లోంచి వచ్చే వెలుగుని గ్రహించి సినిమా రూపంలో ప్రదర్శించబడుతుంది. సినిమా రీలు సినిమా తీయడానికి తగ్గ ఫిల్మ్ చుట్టుకున్నట్టుగా ఉంటుందని సినిమా రీలు అంటారు. సినిమా రీలు మీద సూర్యుని వెలుగో, తెల్లని వెలుగో పడకుండా ఉండుటకు తెల్ల కాగితం రక్షిస్తుంది. ప్రొజెక్టర్ ఫిలిం అనే సినిమా రీలుని చలనచిత్రముగా తెరపై ప్రదర్శించుటకు ప్రొజెక్టర్ అనే యంత్రం వాడతారు. ప్రొజెక్టర్ రూమ్ ప్రొజెక్టర్ని ఉంచిన గదిని ప్రొజెక్టర్ రూమ్ అని అంటారు. ఈ ప్రొజెక్టర్ గదిలోకి ఆయా సిబ్బందిని తప్ప వేరే ఎవరిని అనుమతించడం కుదరదు. పోస్టర్స్ కార్డ్బోర్డ్ లేదా పాలీవినైల్ షీట్లతో తయారు చేయబడినవి పోస్టర్స్. సినిమా పోస్టర్లలో సినిమా తారల బొమ్మలు ఉంటాయి. సినిమా ప్రకటనలకు పోస్టర్లు ఉపయోగపడతాయి. బాల్కనీ సినిమా థియేటర్లలో బాల్కనీ అనేది మామూలు సీట్లలా కాకుండా గొప్పగా ఉండే సీట్లు కలిగి సౌకర్యంగా కూర్చుని చూడదగ్గ స్థలం అని అర్థం. బాల్కనీ నుంచి సినిమా చూస్తే బొమ్మ మొత్తం అందంగా కనిపిస్తుంది. క్యూ టికెట్ కొనడం కోసం ప్రజలు వరుసగా నిలబడతారు. క్యూలో మొదట నిలబడిన వారు మొదట పొందగలిగిన వారిని దృఢీకరించి టికెట్లు వరుసగా ఇస్తారు. కూర్చునే సీట్లు థియేటర్లో టికెట్టు కొన్నవాళ్లు హాయిగా కూర్చుని సినిమా చూసేందుకు వరుస క్రమంలో పక్కపక్కనే ఏర్పాటు చేసినవే సీట్లు అంటారు. టికెట్ కౌంటర్
సినిమా చూడడం కోసం టికెట్లు అమ్మే స్థలాన్ని టికెట్ కౌంటర్ అని అంటారు. కార్లు నిలబెట్టు స్థలం. సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు తమ కార్లను కార్లు నిలబెట్టు చోట నిలబెడతారు. కారు పార్కింగ్కు వీలుగా సినిమా థియేటర్ ఓనర్లు ఏర్పాటు చేయాలి. సినిమా థియేటర్లో ఎవరు నా పర్సు కొట్టేశారు? ఏంటి, పోవాల్సిందేనా? అదేం కుదరదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఇందుకు ఫిర్యాదు చేస్తాను. పోలీస్ స్టేషన్ ఒక నిర్ణీత ఏరియాలోని నేరాలు జరగకుండా అరికట్టుటకు పోలీసులతో నిండిన స్థలం పోలీస్ స్టేషన్. నేరాలు ఫిర్యాదులు రాయించుకుని విచారణ జరిపించు స్థలం పోలీస్ స్టేషన్. పోలీస్ శాఖ వారి వాహనం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ పనులు చేసుకునేటకు వారికి ఇవ్వబడ్డ వాహనమే పోలీసు వారి వాహనం. విజిల్. అవసరమైనప్పుడల్లా ప్రజలను మేల్కొలుపుటకు పోలీసు వాళ్లకు విజిల్ ఇవ్వబడుతుంది. వాకీటాకీ. ఇదొక ఎలక్ట్రిక్ సాధనం. పోలీసుల మధ్య విషయం షేర్ చేసుకునేటకు ఈ పరికరం వాడతారు. చేతి సంకెళ్ళు. నేరస్తులు నేరం ఆరోపించబడ్డ వాళ్లు తప్పించుకోకుండా ఉండేందుకు వాళ్ల చేతులను బంధించుటకు పోలీసు వాళ్లు ఉపయోగించేది సంకెళ్ళు. రిపోర్ట్ బుక్. నేరం, నేరస్తుడు, విచారణ చేయు ఆఫీసర్ వంటి వివరాలతో ఉన్నది రిపోర్ట్ బుక్. రక్షక భటుడు. ఒక నిర్ణీత ఎల్లలోపున్న ప్రదేశంలో శాంతి భద్రతలను రక్షించే వ్యక్తి రక్షక భటుడు. ఒక్కొక్కసారి ఇతని చేతిలో తుపాకీ కూడా ఉంటుంది. మోటార్ సైకిల్. ఇద్దరు మనుషుల్ని ఒకే సమయంలో ఒకచోట నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళు వాహనమే మోటార్ సైకిల్. ఇందులో ఒకరు డ్రైవర్, మరొకరు వెనకాల కూర్చుని ఉంటారు. అవసరమైన చోటుకి త్వరగా వెళ్ళుటకు ఇది ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ పోలీస్. వాహనాలను కట్టడి చేసే వ్యక్తి. రోడ్డు నిబంధనలను మీరిన వారిపై చర్య తీసుకునే వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ అని అంటారు. నైట్ స్టిక్. చిన్నగా బలంగా ఉన్న కర్ర ఇది. గుంపుని కంట్రోల్ చేయుటకు, నేరస్తులను అదుపు చేయుటకు పోలీసు వాళ్లు దీన్ని ప్రయోగిస్తారు.